అసం బ్యారేజ్లో 3 రోజుల పాటు నిర్వహించిన ఫార్ములా 1 H2O బోట్ రేసింగ్ పోటీలు ముగిశాయి. ఈ పోటీలను తిలకించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విజయవాడ వేదికగా అద్భుతమైన కార్యక్రమం జరిగిందన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమని, ఈ పోటీల నిర్వహణ ద్వారా అమరావతి సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజెప్పామన్నారు. ఇకపై ఏటా ఇక్కడ పోటీలు నిర్వహించాలని ఫార్ములా 1 సంస్థను కోరానన్నారు. అద్భుతమైన నదీ తీరం, సుందరమైన ప్రకృతి మన సొంతమని, జలక్రీడలకు ప్రకాశం బ్యారేజ్ అద్భుతమైన ప్రాంతమన్నారు. ప్రతి నెలా ఈ ప్రాంతంలో ఏదో ఒక పోటీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మీ అందరికీ ఒక ఐడియా ఉండాలి. నేను హైదరాబాద్కి ఫార్ములా 1 తేవాలని నేను ఆ రోజు ఇటలీకి వెళ్ళాను. ఆ రోజు మన ఫ్రెండ్ ఎవరైతే ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారో ఆయన ఫార్ములా 1లో ఉండేవారు. అది వచ్చే సమయంలో మన గవర్నమెంట్ పోవడం, ఫార్ములా 1 రాకుండా పోయింది. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత H2O ఫార్ములా 1 మనం ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఆయన తర్వాతనే ఇది క్రియేట్ చేసి 14 సంవత్సరాల నుంచి రన్ చేశారు. ఈరోజు ఇక్కడికి వచ్చారు. విజయవాడ నేను చూశాను. ఈరోజు మేము ఉత్సాహం చూస్తూ ఉంటే 100,000 మంది పైన ఈ యొక్క బోట్ రేసింగ్ పర్యవేక్షించారు. 100,000 మంది టీవీల దగ్గర చూస్తున్నారు. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఈవెంట్ మనం కండక్ట్ చేసుకున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్ చాలా ఈవెంట్స్ రావాల్సిన అవసరం ఉంది. నెలవారీగా ఒక ఈవెంట్ ఉండాలి, ఇంటర్నేషనల్ ఈవెంట్ ఉండాలి. ఈసారి ఈవెంట్తో సమానంగా మ్యూజిక్ ఫెస్టివల్ కూడా కండక్ట్ చేసుకున్నాం.